1994లో ఏం జరిగింది, 2004లో ఏం జరిగింది. ఫ్లోర్ లీడర్లు చాలామంది ఉంటారు, ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నా కూడా జనసేనకి ఫ్లోర్ లీడర్ ఉంటారు, బీజేపీ పార్టీకి ఫ్లోర్ లీడర్ ఉంటారు, మీరు మీ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉంటారు. మీరు ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉంటారు తప్ప మీరు ప్రతిపక్ష నాయకుడి హోదాకు మీకు అవకాశం లేదు. ఇది పయ్యావుల కేశవ్ గానో లేక తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానో నేను చెప్పేది కాదు, మన శాసనసభలో అమల్లో ఉన్నటువంటి స్పీకర్ డైరెక్టివ్స్ నిబంధనల ప్రకారం భారత పార్లమెంటులో మొట్టమొదటి మాల్వంకర్ గారు ఇచ్చిన నిబంధనల ప్రకారం, ఈ రోజుకి దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్న నిబంధనల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు. దీనికి ఎగ్జాంపుల్, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి 10 ఏళ్ళు పట్టింది. 2014లో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 44 సీట్లు వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఎవరు ఏ సీట్లలో కూర్చున్నారో కూడా తర్వాత మీకు చెప్తాను. 2019లో 52 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో, ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇవ్వలేదు. దే ఆర్ జస్ట్ గ్రూప్ లీడర్స్, ఫ్లోర్ లీడర్స్, అంతవరకే తప్ప ప్రతిపక్ష హోదాల. ఈ సంవత్సరం బహుశా ఈరోజు అయిందనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఈరోజు వాళ్ళు రాహుల్ గాంధీను ఏదో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబోతున్నట్టున్నారు. 10 సంవత్సరాలు పట్టింది, మీకు కూడా 10 సంవత్సరాలు పడుతుంది ప్రతిపక్ష హోదాకు రావడానికి. ఖచ్చితంగా మీకు 10 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఫ్యూచర్లో, రేపు నెక్స్ట్ 2029లో కూడా. ఎందుకనంటే మీ సలహాలు, మీ వైఖరి, ప్రజల పట్ల మీ ఆలోచన, ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయలేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎటుపోతున్నారో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం 1-10 ఏళ్ళు పడుతుంది, దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు. అంతెందుకు, మీకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు, పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణలో. 2019లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి? దాదాపు 2014-19లో 19 సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బట్టి విక్రమార్క అనుకుంటా వాళ్ళు ప్రపోజ్ చేసి ఇవ్వకుండా ఏం చేశారు, 12 మందిని టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. అధికారికంగా శాసనసభ రికార్డులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఉన్నారు, స్పీకర్ గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు మీ మిత్రుడు. మేము అట్లాంటి నెగిటివ్ సాంప్రదాయాల్లోకి మేము పోము. ఖచ్చితంగా 10 ఏళ్ళు పోరాటం చేయండి, 10 ఏళ్ళ తర్వాత మీకు ప్రజలు మీ పక్షాన నిలిచి మీకు ప్రతిపక్ష హోదాని ఇస్తే తప్పకుండా ఆ హోదా అనేటువంటిది మీకు లభ్యమవుతారు. తప్ప మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో, లేక పొలిటికల్ పార్టీల్ని బెదిరించినట్టుగానో, లేక ఓట్లేసినటువంటి ప్రజల తీర్పును తప్పుపట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. నేను చివరిగా 2-3 మళ్ళీ కంక్లూజన్లో చెప్తా ఉన్నా, ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు, ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి, ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చింది అయితే ముందు వాళ్ళని మార్చుకోండి. ఎప్పుడు అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్, కౌలన్ శంకర్ బుక్స్ కూడా చూడండి.